శ్రీ చౌడేశ్వరి జ్యోతిషాలయం ప్రముఖ మాంత్రిక జ్యోతిష్కులు కాళికాదేవి ఆరాధకులు ప్రధాన తాంత్రిక శ్రీ ఎం శాస్త్రి గారు మీకు ఎటువంటి సమస్యలున్నా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ దెయ్యాలను కట్టేసే ఆలయం కూడా ఒకటి ఉందని తెలుసా మీకు ఈ దేవాలయం మిగతా దేవాలయాల కంటే భిన్నంగా ఉంటుంది ఎందుకలా ఉంటుంది ఈ ఆలయంలోని ప్రసాదం ఎందుకు తినకూడదంటారు ఈ గుడిలోకి వెళ్లాలంటే ఎందుకు భయపడుతున్నారు దెయ్యం పట్టిన వాళ్లు ఇక్కడికొచ్చి సంతోషంగా ఎలా తిరిగి వెళ్తారు అసలు వాళ్ళకి ఇక్కడికొచ్చేసరికి దెయ్యాలు ఎలా పోతాయి ఈ విషయం గురించి చాలా మంది డాక్టర్స్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు మరి దెయ్యాలను వదిలించే మెహందీపూర్ బాలాజీ ఎవరు ఈ ఆలయానికి సంబంధించి ఉన్న రహస్యాలేంటి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం త్రేతాయుగం నుంచి కలియుగం వరకు ప్రతి యుగంలోనూ హనుమంతుడి ప్రస్తావన ఉంటూనే ఉంటుంది బజరంగబలి హనుమాన్ అంజనీ తనయుడు పవనపుత్రుడు మహావీర్ కేసరి నందన్ బాలాజీ హనుమాన్జీ ఇలా చాలా పేర్లతో ఆయన్ని పిలుస్తారు దేశం మొత్తం ఆయనను వివిధ రూపాల్లో పూజిస్తారు గ్రంథాల ప్రకారం హనుమాన్లో ఐదు దేవతల తేజస్సు ఉంది అలాగే రాముడి భక్తికి ముగ్ధుడైన సీతామాత హనుమంతుడికి అమరత్వం ప్రసాదించింది ఎందుకంటే హనుమంతుడిలో ఉన్న పరోపకార గుణం కారణంగానే అతనికి ఆ పేరు వచ్చింది అంటారు మెహందీపూర్ బాలాజీ ఆలయం మూడు దేవతలు నివాసముండే ప్రాంతం ఈ ఆలయం దాదాపు వెయ్యి సంవత్సరాల క్రితం నాటిది ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన బాలాజీ విగ్రహం ఎవరూ తయారు చేసింది కాదు స్వయంభూ విగ్రహం ప్రేత్ర్రాజ్ మరియు భైరవుడు కూడా ఇక్కడ కనిపిస్తారు ఇక ఈ ఆలయాన్ని సందర్శించే వాళ్లు తప్పనిసరిగా కొన్ని కఠినమైన నియమాలు పాటించాల్సిన అవసరం ఉంది దైవ దర్శనానికి ప్లాన్ చేయడానికి ఒక వారం ముందు కఠినమైన శాఖాహారాన్ని మాత్రమే తీసుకోవాలి అలాగే ఆలయంలో లభించే ప్రసాదాన్ని తినకూడదు తిరిగి తీసుకురాకూడదు ఎవ్వరికీ ఇవ్వకూడదు నిజానికి ఇక్కడికి వెళ్లిన భక్తులు తీసుకున్న ప్రసాదాన్ని విసిరేసి వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలి ఈ ఆచారం కోసం ఒక ప్రత్యేక స్థలం కూడా ఉంది అలాగే ఇక్కడి నుంచి ఎలాంటి సుగంధ వస్తువులు కూడా తీసుకెళ్లకూడదు అలా తీసుకెళ్తే గనక వాళ్ల మీద భూత ప్రేత ప్రభావం పడే అవకాశం ఉందని ఇక్కడి వారు చెప్తుంటారు అలాగే పూజారికి కానీ ఆలయంలో ఎవరికైనా ఏ రూపంలోనైనా డబ్బు చెల్లించకూడదు ఒకవేళ డబ్బు ఇచ్చినా పూజారి ఎవరూ తీసుకోరు ఇక ఈ ఆలయాన్ని సందర్శించాలనుకుంటే శని మంగళవారాలు అత్యంత రద్దీగా ఉండే రోజులు కాబట్టి ఆ రోజుల్లో తప్ప మిగతా రోజుల్లో వెళ్లడం మంచిది ఇక ఈ ఆలయం వెనక ఉన్న కథ ఏంటో చూద్దాం ఆ రోజుల్లో ఈ బాలాజీ దేవాలయం ఉన్న ప్రాంతం అంతా దట్టమైన అడవి అడవుల్లో అనేక వన్యప్రాణులుండేవని ఒక మహంతి చెప్పారు ఆయనకొకసారి హనుమంతుడు కలలో కనిపించి తన ఉనికి గురించి చెప్పారట అలా ఆయన దగ్గరకు కొంతమంది సైన్యంతో పాటు వాళ్ల ప్రధాన సేవకుడొచ్చి బాలాజీ మహారాజ్ కి సంబంధించి మూడు విగ్రహాలను జీకిచ్చి నమస్కరించి తిరిగి వెళ్లిపోయారట జీ ఇది చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే తన కలలో కనిపించినవి ఆ మూడు విగ్రహాలే అలా ఆయన స్వామికి ఆలయాన్ని నిర్మించి అక్కడ ఈ విగ్రహాలను ప్రతిష్ఠించారు అలా ఈ ఆలయం కొద్ది రోజుల్లోనే మంచి ఫేమస్ అయిపోయింది ఇక చుట్టుపక్కల వారంతా కూడా హనుమంతుని ఆశీర్వాదం కోసం దూర ప్రాంతాల నుండి వచ్చి ఆలయాన్ని సందర్శించడం ప్రారంభించారు ఈ ఆలయం ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు దుష్ట శక్తులు దెయ్యాలు ఉండేవని పురాణాలు చెబుతున్నాయి స్థానికులు వివిధ రకాల పారానార్మల్ యాక్టివిటీస్ తో బాధపడేవారట అలాంటి వాళ్లంతా ఈ ఆలయ పూజారిని ఆశ్రయించేవారు అలా ఆయన వాళ్ల మీద ఉన్న గాలిని ధూళిని వదిలించేవారట మామూలు భక్తులు గనక ఈ ఆలయంలోకి అడుగు పెడితే అర్థం కాని ఒక విచిత్ర అనుభూతి వారికి కలుగుతుంది దుష్ట శక్తులను వదిలించుకోవడానికి భక్తులు రోజూ ఇక్కడికొస్తూ ఉంటారు ఎన్నో మహిమలున్న ఆంజనేయ స్వామి స్వయంగా భూత వైద్యం చేస్తున్నట్టుగా ఉండే రకరకాల దృశ్యాలు ఈ ఆలయంలో కనిపిస్తాయి దీనిపై దేశ విదేశాలకు చెందిన ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు కూడా చేశారు కాని ఎవరికీ కూడా అసలు దాని వెనకున్న రహస్యమేంటి ఇక్కడ మాత్రం దెయ్యాలను ఎలా వదిలించగలుగుతున్నారనే విషయం అంతు చిక్కలేదు మంగళ శనివారాల్లో మాత్రమే దెయ్యాలను వదలగొట్టే పూజలు చేస్తారు ఇక ఈ రెండు రోజుల్లో ఆలయంలో జనం తండోపతండాలుగా తరలివస్తారు ఇక్కడ వారిని చూసి కొంతమంది ఆశ్చర్యంతో భయంతో తిరిగి వెళ్లిపోతారు అయితే ఈ ఆలయానికి దెయ్యాలను తరిమే శక్తి ఉందని తెలిసి రెండు వేల పదమూడులో జర్మన్ నెదర్లాండ్స్ న్యూఢిల్లీ శాస్త్రవేత్తల బృందం కూడా వచ్చి పరిశోధనలు చేశారు కానీ ఆ రహస్యాన్ని మాత్రం తెలుసుకోలేకపోయారు భూత వైద్యం సమయంలో దుష్ట శక్తులతో బాధపడే వారిని ఆలయంలోని ప్రత్యేక స్థలంలో ఒంటరిగా వదిలేస్తారు అలా వదిలేసిన కాసేపటికి వాళ్లు సాధారణ వ్యక్తుల్లా పూర్తి ఆరోగ్యంతో కనిపిస్తారు దీని వెనుకున్న మర్మమేంటో ఇప్పటికీ ఎవ్వరికీ ఇక్కడి వాళ్లను చూస్తే గనక ఎవ్వరికైనా ఇలాగే అనిపిస్తుంది అసలు ఇది ఆధ్యాత్మిక ప్రదేశమా లేదంటే భయంకరమైన శిక్షలు అమలు చేసే నరక కూపమా అనే సందేహం రాకమనదు దెయ్యం బాధితుల్ని ఈ ఆలయంలో ఉన్న ఒక స్పెషల్ ఛాంబర్ లో గొలుసులతో కట్టేసి పెద్ద పెద్ద అరుపులు బ్యాండ్లతో ఉన్న శబ్దాలు చేస్తూ ఉంటారు ఇక్కడ పండితులు హనుమాన్ చాలీసా చదువుతూ బ్యాండ్ బాజాలు వాయిస్తుంటారు సియాకే రామ్ జపంతో ఆ ప్రాంతం అంతా మారుమోగిపోతుంది ఆ శబ్దాలకు ఎవరైతే స్పృహ తప్పి పడిపోతారో వాళ్లకు దెయ్యం పట్టిందనే విషయాన్ని గ్రహిస్తారు ఆ దెయ్యాలను వదిలించడం కోసం బాలాజీకి అరోజీ స్వామణి ధరకష్ బూంది వంటివి సమర్పిస్తారు ఆలయంలోపల భైరవ బాబాను దర్శించుకుని అన్నాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు ఈ ఆలయంలో ఇచ్చే ప్రసాదాన్ని ఎవరు ఇంటికి తీసుకెళ్లకూడదు కులమతాలకు అతీతంగా భక్తులు ఈ ఆలయానికి వస్తారు దెయ్యం పట్టిన వారి అరుపుల వల్ల ఈ ఆలయంలో భయంకరమైన వాతావరణం కనిపిస్తుంది ఇక్కడ సీన్స్ చూస్తే రియల్ హారర్ మూవీ చూసినట్టే ఉంటుంది అందుకే సాధారణ భక్తులు ఈ ఆలయానికి వెళ్లాలంటేనే బెంబేలెత్తిపోతారు బాలాజీ అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం అని చాలా మంది అనుకుంటారు కానీ ఇది హనుమంతుడి ఆలయం అయితే సాధారణ ఆలయాల్లో కనిపించినట్టు ఇక్కడి హనుమంతుడు కనిపించడు చాలా డిఫరెంట్ గా కనిపిస్తాడు పెద్ద పెద్ద కళ్లతో కోపంగా చూస్తున్నట్టుగా ఉంటుంది ఆ విగ్రహాన్ని చూడగానే దెయ్యాలు పారిపోతాయని భక్తులు నమ్ముతారు దెయ్యాలను వదిలించే శక్తిగల ఆలయంగా ఇది మారిపోయింది అందుకే దేశం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు ఇక ఈ ఆలయంలో స్వామివారి దర్శనం పూజ అయిపోయిన తర్వాత వెనక్కు తిరిగి చూడకూడదట అలా చూస్తే దెయ్యాలను తమతో రమ్మని పిలిచినట్టే అని వెనక్కి తిరిగి చూడొద్దంటూ ఇక్కడి పూజారులు చాలా గట్టిగానే భక్తుల్ని హెచ్చరిస్తారు మెహందీపూర్ బాలాజీ దేవాలయంలో బాలుడి రూపంలో ఉన్న హనుమంతుడి విగ్రహం ఉంటుంది ఇకపోతే ఈ విగ్రహం ఛాతీ మధ్యలో ఒక రంధ్రం కనిపిస్తుంది అందులో నుంచి నీళ్లు వస్తూనే ఉంటాయి అయితే ఒకప్పుడు మన దేశం మీదకు దండెత్తిన కొంతమంది ముష్కరులు ఒకానొక సమయంలో ఆ విగ్రహాన్ని పికిలించేందుకు ప్రయత్నించారట కాని ఎంత తవ్వినా వారికి విగ్రహం లోతు ఎంతో తెలియలేదట అసలు స్వామి విగ్రహం ఎక్కడ మొదలైంది ఎక్కడ పూర్తవుతుందో తెలియక పిచ్చి పట్టినట్టు అయిపోయారట వాళ్ళు దాంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారని చెబుతారు ఈ స్వామివారిని దర్శించుకుని వెళ్లిన తర్వాత వారంపాటు గుడ్లు మాంసం మద్యం వెల్లుల్లి మరియు ఉల్లిపాయలు తీసుకోవడం మానేయాలని చెబుతారు వాల్మీకి రామాయణంలో హనుమంతుడు శ్రీరామ భక్తుడనే విషయం మనకు తెలుసు అలా ఈ ఆలయం దగ్గరలో బాలాజీ ఆలయంతో పాటు భైరవ బాబా గుడి అంజనీమాత కాళీమాత పంచముఖి హనుమాన్జీ వినాయకుడి ఆలయాలు కూడా ఇక్కడ కనిపిస్తాయి వాటిని కూడా మనం దర్శించుకోవచ్చు ఇక ఈ ఆలయంలో ఆచారాలు చాలా కరెక్ట్ గా ఫాలో కావాలి ఎలాంటి పొరపాటు కూడా చేయకూడదు ఈ ఆచారాలను మూడు విస్తృత భాగాలుగా విభజిస్తారు దుర్గాస్త అర్జీ సావమణి భక్తులు ఫస్ట్ టైం చిన్న దుర్గాస్తా లడ్డూలను తీసుకోవాలి ఒక్కో ప్లేట్ లో నాలుగైదు లడ్డూలు ఉంచిన రెండు ప్లేట్లు తీసుకోవాలి ఆలయం బయట ఏదైనా దుకాణం నుంచి ఈ లడ్డూలు కొనాలి దుర్ఖాస్త సమయం ఉదయం ప్రార్థన తర్వాత సాయంత్రం ప్రార్థనకు ముందు ఉంటుంది ఒక ప్లేట్ దేవుని ఆశీర్వాదం తీసుకోవడం కోసం స్వామి మేము నీ దర్శనానికి వచ్చాను మా సమస్యలను తీర్చు అని ప్రాధేయపడుతూ ఇవ్వాలి అప్పుడు పూజారి ఆ నైవేద్యంలో నుంచి కొంత తీసుకుని దేవత ముందు మండే అగ్నిలో వేసేస్తారు అలాగే పేత్రాజ్ సర్కార్ కొత్వాల్ భైరవ స్వామి కూడా అలాగే సమర్పించాలి చివరి నైవేద్యం తర్వాత మిగిలిపోయిన వాటిలో రెండు లడ్డూలు తినండి దుర్ఖాస్తు తర్వాత అర్జీకి కావలసినవి కూడా బయట షాప్స్లోంచి తెచ్చుకోవాలి దాని ధర రెండు వందల డెబ్బై రూపాయలుంటుంది ఇందులో ఒకటి పాయింట్ రెండు ఐదు కిలోల లడ్డు రెండు పాయింట్ రెండు ఐదు కిలోల మినప్పప్పు నాలుగు పాయింట్ రెండు ఐదు కిలోల బాయిల్ రైస్ ని తీసుకోవాలి ఆలయంలో సమర్పించాలి ఇలా ఈ ఆలయం దెయ్యం పట్టిన వారికి ఎంతో సేవ చేస్తోంది అని చెప్పొచ్చు డాక్టర్లు కూడా ఈ దెయ్యం పట్టిన వాళ్లను మళ్లీ పరీక్షించి ఇలా ఎలా సాధ్యం అనుకుంటున్నారు వాళ్లకు కూడా అంతు చిక్కని దెయ్యాలను వదిలించే ఏంటో తెలియడం లేదు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి